దేవాలయ వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్ ప్రభుత్వ నిర్మాణాలకు కూడా ఆ భూముల్ని కేటాయించొద్దని స్పష్టం చేశారు. అటు కొత్త రెవెన్యూ మార్గదర్శకాలు ఖరారుపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. దసరా నుంచి ధరణిని ప్రారంభిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. కొత్త చట్టాలను దసరాకు ముందే నోటిఫై చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దేవాదాయ వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్మాణాలకు కూడా వాటి భూముల్ని కేటాయించరాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22(a)(1)(c)లో దేవాదాయ భూములు వక్ఫ్ ఆస్తులను చేర్చారు. ఈ ప్రకారం ఆస్తుల విక్రయం, బహుమతి, పదేళ్లకు మించి స్థిరాస్తుల లీజు, ట్రస్టులను సొంతం చేసుకోవడం చెల్లుబాటు కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూములు, ఆస్తుల జాబితాను రిజిస్ట్రేషన్ల శాఖకు అప్పగించాలని ప్రభుత్వం దేవాదాయ శాఖను ఆదేశించింది. ధరణి పోర్టల్లో చేర్చి నిషేధిత భూముల జాబితా కింద ఎక్కడా రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకోవాలని సూచించింది. ఈ భూముల సర్వే నంబర్లపై రిజిస్ట్రేషన్లు కాకుండా ఆటో లాక్ ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాదాయ శాఖ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లను కోరారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని భూముల్లో నిర్మిస్తున్న భవనాలకు నిరభ్యంతర పత్రాలు కూడా జారీ చేయవద్దన్నారు. కొత్త రెవెన్యూ మార్గదర్శకాలపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఉభయ సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్రతో గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది. కొత్త చట్టాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు ప్రకటించాల్సి ఉంది. వీటి ఆధారంగానే తదుపరి రెవెన్యూ రికార్డుల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, ధరణి అమలు జరగాల్సి ఉంటుంది. విజయదశమి రోజు ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ధరణి పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలంటే రెవెన్యూ సంబంధిత కొత్త చట్టాలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 25వ తేదీన దసరా ముహూర్తం ఉన్న నేపథ్యంలో అంతకు 2 రోజుల ముందైనా కొత్త చట్టాలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. మొత్తం ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, సాఫీగా జరిగేలా మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. దసరా నుంచి ధరణి పోర్టల్ ప్రారంభం, తహసీల్దారులకు అదనంగా రిజిస్ట్రేషన్ల బాధ్యతల నేపథ్యంలో సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ట్రెసా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కలిసి సమస్యలను వివరించారు. రిజిస్ట్రేషన్ విధుల నేపథ్యంలో అదనపు సిబ్బంది కేటాయించాలని కోరారు.